తిరుమార మల్లన్న పటేల్ అంటే మన అందరు పల్లకి ఎక్కిస్తారని ఈ పటేల్ రాసిండు. ఏది హైడ్రా పేరుతో బీసీ డ్రా పెట్టి ఆ బీసీ డ్రాలో మనందరూ పల్లకి ఎక్కిస్తారట. మల్లేశు పటేల్, మల్లేష్ పటేల్ మనందరం ఎక్కియాలి పల్లకి. ఇప్పుడు మల్లేష్ పటేల్ని పల్లకి ఎక్కిస్తానికి పటేలు కచ్చీరి కడ ముచ్చట లుచ్చ ముచ్చట రాసుకొచ్చిండు సకినాల సుధాకర్ పటేల్. మల్లేష్ది చూడరు నాన్న, ఇలా బీసీల కుక్క ఇలా కూరగాయల రేట్ల గురించి రాసిండు. ప్రశ్నించే కుక్క చచ్చిపోయింది, ఇంకో చెప్పిన కదా. ఈడ ఆర్కిష్ణ ముచ్చట రావాలి, లేదంటే ఈడ రావాలి ఆర్కిష్ణ ముచ్చట. ఈ లోఫర్ నా కొడుకు వీడికి వాని స్వార్థమే వాడు కావాలని. రాజ్యం వాళ్ళేడా, వాళ్ళు ఏలాలని తప్ప ఎవడో ఏళ్తే వీడు కూర్చోవాలని కాదు కదా. స్వార్థానికి పరాకాశ అంటే మలడు, మలడు పక్కనకి ఎట్లా అవకాశం ఇస్తాడు? సో ఆర్కిష్ణ ముచ్చట రాయలే. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. ఇంకా మునిసి, ఈ మునిసి ఇప్పుడు ఈమె ఇప్పుడు తీస్తే ఈమె చేస్తుంది. బొట్టు తీసినా ఒక తల్లి అయిపోయిందా, మారినామా మనం? ఇంకో ఈ కుక్క తీసుకుపోయిండు, ఓ నలుగురు పట్టుకపోయి చూసినావా తల్లి? నేనే బీసీని, 4 కోట్ల మందిని నేను ఒక్కనే బీసీని అని చెప్పేసి దీపాదాస మునిసి కడిపోయి చెప్పినంట. నామినేటెడ్లో సారీ రిజర్వేషన్ కల్పించాలి, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. వాళ్ళు అట్లనే చేస్తామంటారు, మన నీ కథ ఏముందిరా. నామినేటెడ్లో బీసీలకు న్యాయం చేయాలి, ఈడబ్ల్యూఎస్పై పునరాలోచించాలి. ప్రభుత్వ సారీ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీర్మానం వలన దీపాదాస్కు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యతి. ఇందులో వాడరా ఇంటలెక్చువల్, ఎవరన్నా ముఖం కూడా తెలియదు నాకు. ఇంటలెక్చువల్ అంటారు అందరూ, ఇంటలెక్చువల్స్ అటు ఎవడో ముఖం కూడా తెలియదు నాకు. మరి ఈ కుక్కది వాంది వాడే జోక్కుంటుండ్రు రోజు బీసీల కోసం మల్లన్న. ఇది బొమ్మ, చిన్న చిన్న పత్రికలు రాసినాయిరా, ఎవడో సంబంధమైన రాసిండు. బీసీ కుక్క అని చెప్పిన మలిగాని వార్తేదిరా, అరే గొలిగా ఏదిరా నీ దాంట్లో వార్త. మా ఆర్కిష్ణ రాజీనామా చేసిన దాని గురించి నువ్వు రెచ్చగొచ్చానే కదా, మా అన్న ఇలా రాజీనామా చేసింది. నువ్వు మాత్రం చల్లగా బతుకురా కాంగ్రెస్లో వండుకొని, రేవంత్ అన్న బూట్లు నాకి చల్లగా బతుకు. నువ్వు నీ పదవి ఊడిపోద్దు, రాజీనామా చేయదు మనం, మంది రాజీనామా చేయాలి. లంగా ఇయో లంగా నా కొడుకు కానీ మూడా స్కామ్. ఇంకో మన పుల్వాలా చాచా మునిమలని బొమ్మ వేసింది, ఇలా ఏదో ఉంది వార్త అడ్డే. ఏం పుచ్చే, బీజేపీ తప్పులతో యువతకు శిక్ష. అబ్బా, దేశం హర్యానాలో ఉద్యోగాలు కల్పించట్లేదు, యువత డంకీలుగా మారుతున్నారా? ఇంకా చూసినారా, గాడిదు లెక్క మారుతున్నానట. డాంకినారా మల్లేశు? గాడిదులు అన్నాడు ఈ అడ్డగాడిది కాదురా మరీడు. వీనికి ఒక్కడికి ఉద్యోగం కోసం మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వలేదని ఎందుకు బదనాలు చేస్తానరా? వీనికి ఉద్యోగం రాలేదు, వీళ్ళు డాంకి అని చెప్పరా? వీళ్ళు డాంకేంది, మంకి కూడా పిచ్చి కుక్క కూడా. పాకిస్తాన్కి పోతాడు, చైనాకు పోతాడు, బంగ్లాదేశ్కి పోతాడు, రేపు అవసరమైతే చైనాకు పోయి ఆడ సభ్యత తీసుకొచ్చుకొని ఆనించి కూడా ప్రధానమంత్రి పోటీ చేస్తానని కూడా అంటాడు. ఇస్తుంటాడు కదా డాంకి అయ్యేది, దేశం మీద ప్రేమ లేని డాంకి అవుతాడు. అమెరికాకు పోయి లంగమాటలు చెప్పే లంగా కుక్క అవుతాడు, పని అవుతాడు, ఇంకేమన్నా అవుతాడు. సిగ్గుదాపిన కూడా ఈయన పోటు మొగోడు చెప్పిన ఆడు నీకు, వాడెంత లంగో నువ్వంత లంగా. ఇంకో ఘోరం ఘోరం అశుభం అబ్బో అభం శుభం తెలివని చిన్నారులపై మృగాల కన్నులు. మరి మన ప్రభుత్వం ఏం బిక్తుందిరా, మన ప్రభుత్వం ఏం బిక్తుందిరా మల్లిగా? నీ ప్రభుత్వం ఏం బిక్తుందిరా మల్లేశు? 6 సంవత్సరాల అమ్మాయి కాదు, 6 నెలల పాప మీద కూడా మనభంగం చేసిర్రా, నీ బతుకు పాడైపోయి ఎలిబినగర్ కాడ 4 ఏళ్ళ పసికంద మీద కూడా చేసిర్రా. మరి ఆనాడు ఘోరం ఘోరం అని రాలేదేమన్నా లంగా? అసలు వార్తే రాలే కదా బోకర్గా. అది ఎందుకంటే రేవంత్ పైసలు ఇస్తాడని ఆశపడ్డాము, ఇవాళ ఇస్తలేడు కదా. మరి ఇంకో ఈయన చూడ, చైనా భారత్ చైనా మధ్య నలిగిపోదలుచుకోలే, భౌగోళిక రాజకీయ యుద్ధంలో పోటీదారులం కాము అని చెప్పేసి ఇది ఒక వార్త రాసుకొచ్చింది. ఏందో మరి శ్రీలంక కొత్త అధ్యక్షుడు చెప్పినంట, ఆయన చెప్పిండు ఈయన వీకెండ్ కానీ ఎవడు ఏం చేసినా ఈ దేశాన్ని ఒకటి టచ్ కూడా చేయడు. ఈ పుల్వాలా చాచాగా మునిమానుడు కనుక అసలుకే కాదు అంతని, ఆడి జన్మకే కాడు, ఇది ఒకసారి కాదు. మళ్ళా కేటీఆర్ బల్బు మాట తగ్గించుకో, మల్లేశ్ గారికి చెప్పరా అదరా ఫస్ట్, మల్లేశ్ గారిని చెప్పు ఫస్ట్ బల్బు మాట తగ్గించుకోని. రేవంత్ అని తిట్టకుండా చెప్పానరా సన్నాసుడా, నీ బతుకులు నా చెప్పు. నీకు సిగ్గుంటే నీ సొంత పార్టీలో వండుకొని నీ సొంత పార్టీ ముఖ్యమంత్రిని
నీ సొంత పాడి మినిస్టర్ని అమ్మ నాపూతులు ఇస్తాను లంగా. ఎవడా ఈయన పేరు ఏం పేరు రా, ఎవడు ఈయన పేరు ఏం పేరు ఉండే నాకు గుర్తుకొస్తలేదు. ఎవడో వీడు బ్రోకర్ గాడు. టెండర్లపై కేటీఆర్ రాంగ్ కామెంట్స్, తప్పుడు సమాచారంతో మాట్లాడుతుండు. టెండర్లకు రేవంత్కు సంబంధం లేదు. సీఎంకు సుజన్ రెడ్డి సొంత భావమర్ది కాదు. రూల్స్ ప్రకారమే టెండర్లు దక్కించుకున్నాడు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే కందాల, మాజీ ఎమ్మెల్యే నీకేమిటికయ్యా మలిగాడు రాహేమని చెప్పిన నిన్ను మలిగాడు నేను రాస్తాగా నువ్వు చదువురా అని చెప్పిన స్క్రిప్టు లంగా ముచ్చట్లని ఎవరు నమ్మలేరులే నేను. కానీ ఇంకో నిర్లక్ష్యం వహిస్తే సహించం, తప్పుడు సమాచారంతో మాట్లాడుతుండు. ఇంకా రేవంత్ అన్న మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి బొమ్మ వేసిన, ఉత్తమ్ కుమార్ బొమ్మ నువ్వు వేస్తే నవ్వుతారు. ఉత్తమ్ కుమార్ బొమ్మ మనం వేయద్దు కదా, మళ్ళీ వేసు నోట్లో ఉంచుతారు మనం వేస్తే. లోకం తుప్పతుప్ప ఉంచుతారు మనం వేస్తే. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ కదా పెద్ద ఉత్తమ్ కుమార్ అని గప్పాలు కొట్టిన లంగా ఇలా లెటర్ మాడతాం. ఇంకో మన సత్తా చూపుదాం, చూపుతా నా సత్తా చూపుతా. మన సత్తా ఏందిరా మళ్ళీ మన సత్తా బొచ్చు చూపించేది సావు. మరి మన సత్తా చూపి అంటే మనం చావాలి కదా ఫస్ట్. బీసీ ముఖ్యమంత్రి లేనందుకు రెడ్డి ఆయన ముఖ్యమంత్రి చేసినందుకు మనం చావాలి కదా సావు. మరి దశ దిన కర్మ చేస్తాం పో, పెద్ద చేస్తాం పెద్ద పెద్ద హోటల్లో తాజకృష్ణ పెడతాం పో, సావాలంట. ఇప్పుడు మా అన్న ఆర్కృష్ణ పదవిని చంపినావు, నువ్వు మాత్రం సల్లా పన్నావు. ఇక చూడు బీసీ హైడ్రా ఎమ్మెల్సీ తిని మరి మళ్ళా ఎన్ని కూతలు కూసినా అమ్మ నా బుద్ధులు తిట్టినా ఈయనకి మాత్రం సిగ్గిరాదు. చెవులు మూసుకొని బత్తాడు, చెవులు మూసుకొని బత్తాడు. బలుపు ఇంకా ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఆర్కృష్ణ మీద ఇలా రాయని సన్నాసి నా కొడుకు వీనికి వీడే రాసుకోండు. ఓ కామరాతి కోడలు అంట ఈ అంతా ఈ లంగముచ్చలు నేను చదువుతలేను. ఇంకో ఎక్కడి నుంచి ఉంది స్టార్ట్ అయింది, గీ నుంచి స్టార్ట్ అయింది. తీన్మారు మల్లన్న మాట తీన్మారే ఎట్లా వస్తుంది అమ్మ ఉత్తపుణ్యానికి ఆ మాట చెప్పను మరే పైకం ఇయ్యాలా ఏ మొద్దు అత్త నా నోరు తీయగా చెయ్యి తీయటి తీన్మారు మాట చెప్తా. ఇది ఈ రాలే ఇంకా ఇంకా కిందికే ఉన్నట్టుంది ఇది. ఇది నా కొడుకు ఏమి రాసిన చదువుదాం. తీన్మారు మల్లన్న తీయటి ముచ్చట చెప్తావని నువ్వు లడ్డు ఇవ్వకపోయినా ఆ మల్లన్న మాట నాకు నోటి నుంచి తీయగానే బయటకు వస్తుంది. ఏంది పిల్ల అంతా ఇచ్చేంతరం అంట. ఇంకా ఇది ఈడ కూడా స్టార్ట్ కాలే, ఈడ వచ్చింది అది. మల్లన్న అన్న ముచ్చటకు ఈ హైడ్రాకు ఎట్లా సోపతి అవుతుంది, కూడలా సోపతి అని కాదు అట్లాంటి పనిముట్టు బీసీ కులంలో ఇసిపెట్టి కులం ఒకే గుంపు కట్టి పళ్ళకి ఎక్కిస్తాడట. ఓ పిల్ల మళ్ళా నేను మీ మామ పల్లకిలా ఎక్కి ఊరంతా తిరుగుతామా, నా పెళ్ళికి ఎక్కిన పల్లకి మళ్ళా ఎక్కుతా అంటావు. ఇప్పుడు మల్లన్న గారంట చెప్తావు పటేల్ ఉంది ఇక్కడ సకినాల సుధాకర్ పటేల్ రాసింది. ఈ పటేలు మనందరం అంట పల్లకి ఎక్కిస్తాడ ఏంది తిరుమారు మల్లన్న పటేల్ అంట మనందరం పల్లకి ఎక్కిస్తాని ఈ పటేల్ రాసిండు. ఏది హైడ్రా పేరుతో బీసీ డ్రా పెట్టి ఆ బీసీ డ్రాలో మనందరం పల్లకి ఎక్కిస్తాడ మల్లేష్ పటేల్. మల్లేష్ పటేల్ని మనందరం ఎక్కియాలి పల్లకి. ఇప్పుడు మల్లేష్ పటేల్ని పల్లకి ఎక్కిస్తానికి పటేల్ కచ్చీరి కడ ముచ్చట లుచ్చ ముచ్చట రాసుకొచ్చిడు సకినాల సుధాకర్ పటేల్. నిజమే కదా మరి వాస్తవం ఒప్పుకోవాలి కదా. అదే రెడ్డి ఆయన ఎంతో పటేల్కి అంతేనా మున్నూరు కాబట్టి సగం రెడ్డి ఆయన అంటూనే ఉండే నేనంటలేను. మా కుప్పురాముల తాత చెప్తాడు ఆయన ఛానల్లో నేను చెప్పినా కదా చూపించిన కదా. సో మా తాత చెప్పిన దాని ప్రకారం మా మల్లేష్ పటేలు, మా మల్లేష్ పటేల్ అంటే పల్లకెక్కి ముఖ్యమంత్రి చేయడం కోసం మనం బీసీ అందరం త్యాగాలు చేసి ఆర్కృష్ణలకు మనం కూడా తచ్చి అందరం మన రాజీనామాలు చేసి మనందరం ముందరపడి ఈ తీన్మారు మల్లేష్ పటేల్ని భుజాల మీద ఎక్కించుకొని రేపు ముఖ్యమంత్రి చేయాలంటే పల్లకెక్కి తిరుగుతాడంట. ఆ తిరుగుతానికి మనందరం ఇలా సహకరించాలని చెప్పేసి సకినాల సుధాకర్ పటేల్తో రాపించిన కచ్చీరి కడ లుచ్చ ముచ్చట అది ఈయన రాసింది. అదే మరి పల్లకి నెక్కిద్దాం ఆర్కృష్ణ మన కోసం త్యాగం చేసింది ఆర్కృష్ణని మనం నాయకుని చేద్దాం. ఆర్కృష్ణతో పార్టీలో నడుద్దాం మనం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దాం. కాంగ్రెస్ పార్టీలో మొజిలొద్దు, లంగల పార్టీ దొంగల పార్టీ రెడ్యోల పార్టీ, నేను బీసీల ఉద్యోగం చేస్తా ఆర్కృష్ణని ముఖ్యమంత్రిని చేస్తానని కచ్చీరి కాడ అనుకుంటాను మాత్రం రాయడం ఈ లుచ్చ. ఎందుకు రాస్తాడు వాడే కావాలి. అయ్యో వారి బతుకు మొత్తం అదేనా.
ఇది అవసరం లేదు, ఫోకస్ ఇవ్వాలి అవసరం లేదు. కానీ ఇది చూద్దాం నేటి మాట, ఇది ప్రజాపాలన కానే కాదు, ముమ్మాటికి ప్రభుత్వ పాలనే. మెజారిటీ కులాలు ప్రజలు పాలిస్తే అది ప్రజాపాలన అవుతుంది. అమ్మా అబ్బా, మరి నిజమే గారా? ప్రజాపాలన కాదని తెలిసినాక, మెజారిటీ ప్రజలు లేరని తెలిసినాక, మెజారిటీ కులాలు కాదని తెలిసినాక రేవంత్ రెడ్డి కోసం, రాజగోపాల్ రెడ్డి కోసం, వెంకట రెడ్డి కోసం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం, దుద్దిల్ల సుధీర్బాబు కోసం, ఇంకోని కోసం, ఇంకోని కోసం, ఎడదిరినోర రెడ్డి కోసము ఎన్ని బొక్కలు చేసిర్రా? ఆమెకు ఆమె రెడ్డి ఉంటుంది కదా, నిన్న మన అమెరికా నుంచి వచ్చినామా, ఆమె కోసం కూడా తిరిగిగా చెల్లే. మరి వాళ్ళందరూ, మరి వాళ్ళందరూ ఇలా తెలంగాణలో రెడ్లు అండి కానాడు తెలియదురా. తిన్మాన్ మల్లేష్ పటేల్ నేను చెప్తలేండి, ఆయన నన్ను క్షమించాలి. మీరు ఇన్ కేస్ మహేష్ గారి క్యాష్ ఫీలింగ్ అనుకుంటే దయచేసి క్షమించాలి. నేను చెప్తలేను, మా కుప్పురామల తాత చెప్పింది కాబట్టి నేను చెప్తాను. నాకు తెలియదు అసలు వచ్చట, అసలు నుంచే పంచాయతీ నేను బెటర్. కానీ అయితే ఇప్పుడు రెడ్లకు బీసీలకు తీట పంచా పెట్టిన తిన్మార మల్లేష్ పటేలు, నువ్వు చెప్పాలి ఇప్పుడు ప్రజాపాలన కాదని తెలిసినాక 40 మంది రెడ్డి అవ్వడం గెలిపిందంటే ఎందుకు తిరిగినవరా? ఏ లెక్కన తిన్నావు ఆ రోజు? ఆనాడు తెలియదు నీకు. ఆనాడు ఏంటంటే కుక్కపోకలు వేసిరు కాబట్టి ఆ కుక్కపోకలు కాసేపడి తిరిగిన సార్. ఇప్పుడు ఇస్తారు కదా సార్ నాకు పైసలు. సో ఇప్పుడు అందుకే నేటి మాటతోని మరి ఈయనే పచ్చేలు, మరి ఈయన పెద్దపల్లి రాజన్ అంట, ఇంకో ఈయన కూడా ఉండదు, సకినాల సుధాకర్ పచ్చేల్. అబ్బా, మెజారిటీ కులాల ప్రజలు పాలిస్తే అది ప్రజాపాలన అవుతుంది, కాకపోతే పాలన పగ్గాలు దొరల చేతుల్లో నుండి రెడ్డిల చేతుల్లోకి వెళ్ళాయి. అది చెప్పిన వాడే, ఇది చెప్పిన వాడే, రెండు చెప్పిన వాడే, మరి రెండు చెప్పినందుకు తందాం పారి. రెడ్డి వాళ్ళు రావాలి, బీసీలు రావాలి, నడవనేసి కప్పకప్ప గుద్దాల కొడుకుని గుద్ది చంపాలి. లంగా వాళ్ళకి ఆ మాట చెప్తే మాకు ఈ మాట చెప్తే రెడ్లు తెలివి కాలువలు కాబట్టి ఎమ్మెల్యేలు అయ్యారంటే నల్గొండలో. మరి ఇప్పుడేమో ప్రజాపాలన కాదండి, ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ రాజ్యం. యా ఏంది తల్లి సోనియా గాంధీ, అన్న రాహుల్ గాంధీ, తమ్ముడు రేవంత్ రెడ్డి అంటే మరి ఏదిరా మరి అన్నీ? మరి ఇన్ని రోజులు మాకు ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ అవుతుంది, నేను ముందర నిలబడతా, నేను చేపిస్తా అంటివి. ఏది లేదు లాస్ట్కి వచ్చి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే లెక్క రాస్తుంది వార్తలు. ఏమిరా మల్లేశు, ఒక వాదానికి ఒక అర్థం ఉండాలి కదా మనం అని చెప్తే. బీసీలకు ఎప్పుడు అధికారాన్ని ఇచ్చారు? పార్టీ ఫిరాయించిన నేతలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు, కోర్టు కేసుల్లో విచారణ జరుగుతున్న లీడర్లు, వీళ్ళే కదా ఇప్పుడు పరిపాలన అందిస్తున్నది. మనం కూడా గంతే కదరా, మనం కూడా గంతే కదరా. మందిని ముంచి సాయ ప్రజలు పిచ్చాము అడిగి, అన్నా సాయ ప్రజలు కొట్టిరని అడిగి, ఇలా 100 కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ సంపాదించడం కారా? మనం లంగలమే కారా? మీ పదవులను కాపాడుకునేందుకే ఇది ప్రజాపాలన కట్టు కథలు అల్లుతున్నారు. 10 నెలల మీ పరిపాలనలో మంత్రివర్గ విస్తరణ లేదు. అబ్బా బా బా బా, ఈయన జీలో ఉన్న ముచ్చట్లు మొత్తం పెద్దపల్లి రాజన్నతో రాపించినా, ఈ జీలో ఉన్న ముచ్చట్లు మొత్తం పెద్దపల్లి రాజన్నతో రాపించిండు. ఇవన్నీ మరి మాకు తెలియదురా, మేము గీయే కాదు ఇంజనీర్లకి చెప్తుంది. ఈ చెప్తే నీ తల్లి ప్రశ్నించే కొంత, నేను ఎవడరా ప్రశ్నించేది? మా తల్లి సోనియా గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ 6 హామీలను 100 వరకే నెరవేరుస్తాను అన్నీ చెప్తుగా అంటే, అయ్యాల ఆ మాట సార్, ఇవాళ ఈ మాట సార్, అయినా మేము అందరం ఒకటే సార్ కాంగ్రెస్ పార్టీలో అందరం, తల్లి ఇలాంటి కాంగ్రెస్ పార్టీని నేను వదిలిపెట్టాను సార్, మస్తం చెప్తాం, మస్త తిరుతాం, అందరం ఒకటే అని చెప్పేసి తర్వాత చెప్తాడు. ఇప్పుడు రాస్తున్నా, తర్వాత గది చెప్తారు రేపు మంత్రి పదవి ఇస్తే గది జరిగేది. కాంగ్రెస్ కార్యకర్తలు, సారీ, కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లేదు, కులగణనపై ఓ అడుగు ముందుకు వేసింది లేదు, ఏ ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారో జవాబు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలా ఉంటుందని కళ్ళు కన్నాం, కానీ మీ పాలన విధానాన్ని చూస్తుంటే గత పాలకులకు మీకు తేడా లేదనిపిస్తుందో లీడర్లు, లీడర్లు చూడు నానా అని చెప్తుంది కదా. రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే డేంజర్ అని చెప్పిండు గతంలో, ఇవాళ ఒప్పుకుంటుండు కొడుకు. గతంలో కాంగ్రెస్ పరిపాలన అంటే రాజశేఖర్ రెడ్డి, మరిసెన్నారెడ్డి, గతంలో కూడా రెడ్డి లేరా లంగా? గతంలో కూడా రెడ్డి ఆయనే, రాజశేఖర రెడ్డి 100 కోట్ల స్కామ్ చేసిండు ఆయన కొడుకు. బెంగళూరులో 27 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టిండు రాజశేఖర రెడ్డి కొడుకు. మరి గతంలో ఏం పొలిసిర్రా? అయాల కూడా వెంకట రెడ్డి ఉండు, అయాల కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, అయాల కూడా జాన్ రెడ్డి ఉండు, ఏం మారిందిరా? ఏం మారిందిరా కాంగ్రెస్ కూడా చెప్పురా మల్లేజ్గా, ఏం మారిందిరా మన బతుకు? బీసీల కుక్కలు మొత్తం పోయి అలా మంత్రిపాల కోసం కుక్కలయ్యి ఇలా సమాజాన్ని మోసం చేసేది కదరా, ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం.
నువ్వు అడిగిన పెద్దపల్లి రాజన్న, నీ జిగర్ల దమ్ముంచే, నీ జీల దమ్ముంచే, నువ్వు ఒక్కనాడన్న మల్లిగాడన్నటువంటి ఎంత రుచనా కొడుకు. నేటి మాటలో మా మహేష్ గాడిచే ఏమనుకుంటాను, ఒక్కరోజు రాయిర లంగ, ఒక్కరోజు రాయిర, నీ దండం పెడతా, నీ కాలం ఒకటి దండం పెడతా, రాయ్ ఒక్కరోజు రాయ్. మహేష్ గాడిచే ఏం చెప్తాడు మల్లిగాడి గురించి? మార్నింగ్ న్యూస్ విత్ మహేష్ గాడిచేలో మల్లిగాడు లంగ, మల్లిగాడు దొంగ, మల్లిగాడు మందిని ముంచిండు, మల్లిగాడు మంది కళ్ళ మట్టి కొట్టిండు, మల్లిగాడు బీసీలకు అన్యాయం చేసిన, మల్లిగాడు దళితులకు అన్యాయం చేసిన, మల్లిగాడు ఇక ఫాగడ్ బ్లాక్ అయిపోయింది, ఆర్టీఆర్ అయిపోయింది, మల్లిగాడు ఇలా మంది కళ్ళ మట్టి కొట్టేటన్నా మంది కాలం చూస్తున్నావు అని మహేష్ గాడిచే అనుకుంటుండ్రా? రాయిరా నేటి మాట పెద్దపల్లి రాజన్న, లేదంటే కచ్చీరి కాలం ముచ్చట మా ముసలాయన అనుకుంటున్న ముచ్చట రాయిరా, ఏంది సకినాల సుధాకర్ పటేల్ ఒక్కనాడు రాయిరి అని నేను చెప్పే ముచ్చట? అయ్యో నా ముచ్చట ఇలా మాట్లాడుకుంటురా లోకం? నేను చెప్పినట్టు మాట్లాడుకోపోయినా వాళ్ళ లెక్క వాళ్ళు మాట్లాడుకుంటారు కదరా. చూసినారా లంగలు విన్నారా? ఎవరైనా కాంగ్రెస్ పార్టీలు జరా మల్లేసిగా మైగాన్ ఫోన్ నెంబర్ చెప్పేసి అంటారు కదా, వాడు అన్నాడు నిన్న పెట్టిను, నీ నెంబర్ పెట్టరా అంటాను, నా నెంబర్ పదిసారి పెట్టిరా లంగా, నువ్వు చూడకపోవచ్చు, చూసి తెలుసుకో, చూసి తెలుసుకొని పోతే వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నినమన్నే రెండు మూడు రోజుల కింద రాశాను కూడా నెంబరు, వెతుకు, వెతుక్కొని ఫోన్ చేయి. ఒక ఆయన బెదిరిస్తుండగా ఇప్పుడు గూడెం మాగిపాలంటే సంపుతం చేస్తాం మమ్మల్ని అని అంటే అని మన రగ్గాన్ని మరి గదే పని చేయరు. ఇప్పుడు మనం కాంగ్రెస్ అంటే ఏంటో అడిగితే చంపుతానే బెదిరిస్తుంది, నన్ను ఒక్కనే చూపెడతాను, నేను అనుకుంటారు భయ్, నేను అంత పద్ధతినా, ఇంకా మీకంటే ఘోరంగా వస్తాయి నాకు, మరి నన్ను వదిలిపెడతాను నేను అనుకుంటా. సో అది పక్కన పెడతాం, అది పక్కన పెడతాం, కానీ మన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మన కాంగ్రెస్ బూట్లు నాకుతూ మన రేవంత్ అన్న బూట్లు నాకుతూ మన అన్నకు డ్యామేజ్ చేస్తారు మళ్ళీ, కానీ ఏం చేద్దాం చెప్పారు మనందరం కాంగ్రెస్ పార్టీలో నాకు సమాధానం చెప్పాలి. మన అన్నను డ్యామేజ్ చేస్తే మళ్ళీ కానీ ఏం చేద్దాం చెప్పురి. మన పార్టీలో ఉంటూ మన ఎంగిల్ మీద కుదిండు మన బూట్లు నాకుంటా ఇలా మన అన్నకు ఇలా డ్యామేజ్ చేయాలని చూస్తున్నా మళ్ళీ కానీ ఏం చేద్దాం చెప్పురి. చెప్పినాక ఏమంటే మిగతా మాడతా గది కథ. సో మళ్ళీ కానీ ఇలా దాదాపు 82% ఒక దాంట్లో, 96% ఒక దాంట్లో నీ తల్లి మళ్ళీ కానీ తన్నాలంటారు. నేను మళ్ళీ కానీ కాగేద పల్లెకి తన్నాలంటే 90% వేసింది. ఇవాళ ఇలా మా ఆర్కిస్టాన్ రాజీనామా చేపించడానికి లంగనా కొడుకే దొంగ ప్లాన్ అని చెప్పేసి చెప్తే దానికి 90% సపోర్ట్ చేస్తారు. అట్లా ఇంకో సత్యవర్ధన్ రెడ్డి గారు పెట్టిరు, బీజేపీ బీసీ సీఎం అన్నప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయలే, ఈటల సీఎం అవుతుండే. ఇది కదా కామెంట్ మనకు కావాల్సింది, నిజంగా వెరీ గుడ్ అన్న సత్యవర్ధన్ రెడ్డి గారు, సూపర్. బీసీ ముఖ్యమంత్రి చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించినాక కూడా ఈ దొంగనా కొడుకులందరూ రెడ్డి వాళ్ళని గెలిపించరు. చామర కిరణ్ కుమార్ రెడ్డి, జానరెడ్డి కొడుకు, ఇంకోడు ఆడడు మన వంశీకుమార్ రెడ్డి ఆడడు వెట్టింది మా అన్న వంశీచంద్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్, తర్వాత ఈ గుడ్లోడు రంజిత్ రెడ్డి, వీళ్ళందరూ గెలిపించడానికి ఈ గూనోడు తిరిగిండు, అవునా కాదా? ఇవాళ వచ్చి బీసీల రాజ్యం అంటే మరి ఈటల రాజేందర్ బీసీ కాదరా లంగా, అయ్యాల గెలిచిండే మరి ఈటల రాజేందర్ అవుతుండే కదా, ఓ బండి గంజ అవుతుండే కదా, వద్దు మనకు, అయ్యో మనకి మనమే కాదు, మనమే అసలైన బీసీ ఇప్పుడు మన ఈ లోకంలోనే 140 కోట్ల జనాభాలో 800 కోట్ల జనాభాలో నేనే నికార్సైన బీసీలని ఈ లంగ చెప్పుకుంటుండు, ఈ లంగ రాసుకుంటుండు, ఇంకా మిగతావారు బీసీలు కాదు ఇప్పుడు. ఇంకా అంతే, మా హర్షవర్ధన్ సత్యవర్ధనకు ధన్యవాదాలు, బాగా పెట్టిన కామెంట్. సనా మురళి పెడతాడు ఏమని, తీన్మార్ మలియా కూడా రాజీనామా చేయాలంటాడు, చూడు రాజీనామా చేయమని అంటారు రా మల్లేశు, చలో నేను కూడా కోరుతాను పోరా మల్లిగా రాజీనామా చేయి, మన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి, రాసి చేసినాక మిగతా అంటే తర్వాత మడకుండా పో. ఆర్కేసన్న పక్కన కూసో బట్టలు ఇప్పించి కూసాడా, బీసీ కుక్కయి ఆర్టీఆర్వి 720 అన్ని పక్కన పెట్టి కూసో, బరివత్తలు కూసో మా ఆర్కేసన్న పక్కన, ఎందుకు కూసపో, చూద్దాం 10 ఏళ్ళకు క్షమిస్తాం పో లంగా, రేపైతే రేపే ముఖ్యమంత్రి కావాలని కలగద్దు అనుకోరు, అందుకే కాబోయేనా స్వయం ప్రకటిత ముఖ్యమంత్రి తీర్మానమాలన్నా నేను ఎందుకో పెట్టినా ఆనాడే, మరి తెలుసు కదా నాకు, నేను చెప్పేది ఒక్కడన్నా తప్పైందా చెప్పి, మా రేవంత్ అన్న బ్లాక్మెయిల్ చేశాడన్నా చేస్తుండు, ముఖ్యమంత్రి కావాలని కలగంతడన్నా కలగంతాడు, 4 రోజులకే బీసీల కుంభలు పెడతాడన్నా పెట్టిండు, ఏది వదిలి పెట్టినా అన్ని కవర్ చేశాను నేనైతే, నిజమేనా కాదా మీరే చెప్పు. గది కథ అయితే గట్లున్నది, పేపర్లు అయితే మా మళ్ళీ రాదు, ఆర్కిష్టన్న జోలు రాయలేయాలి మొత్తానికే.